గురుబాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకందరికి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము శని నక్షత్ర పరివర్తన ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము మామూలుగా మనందరికీ తెలిసిందే శని రాబోయే రోజుల్లో ధనిష్ట నక్షత్రంలో గోచరం చేసుకుంటున్నాడు కుంభ రాశి వారికి అంటే కుజ నక్షత్రంలో శని దేవుడు మొదటి పాదంలో ధనిష్ట నక్షత్రంలో దాని అధిపతి సూర్యుడు ఈ రాబోయే రోజుల్లో విశేషంగా మీ కొద్దిగా పరివర్తన శుభంగానే ఉండబోతుంది మామూలుగా మీ ఏళ్ళంటి శని ప్రారంభం అయ్యింది కానీ ఆ ఏళ్ళంటి శని ప్రారంభం అయిన తర్వాత కొద్దిగా మీరు బ్యాడ్ చూశారు గుడ్ చూశారు అవమానం చూశారు సన్మానం కూడా చూశారు రెండు చూశారు మనల్ని ఎవరు పరాయవాలు ఎవరు మన చుట్టాలు ఎవరు మన పక్కాలు ఎవరు మన హితశ్చింతకులు ఎవరు మనం ద్వేషించే వారు ఎవరు మీరు చాలా అంటే చాలా చూశారు ఒక రకంగా కానీ ఈ రాబోయే రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది నక్షత్ర పరివర్తన ప్రభావం కూడా తెలుసుకుందాం 19 మార్చ్ వరకు మీకోసం ఈ నక్షత్ర పరివర్తన చాలా బాగుంటుంది ఎల్లటి శని ఉన్నప్పుడంగా కొద్దిగా బాగా శుభ ఫలితాలే ఇస్తుంటాడు అది ఏ రకంగా అంటే మనం విశేషంగా తెలుసుకుందాం శని మూడో దృష్టి ధనస్థానం పైన ఉంది ఈ శని మూడో ధనస్థానం ఎవరికైనా డబ్బు ఇచ్చారు లేకపోతే డబ్బు తిరిగి తీసుకోవాలనుకుంటున్నారు ప్రయత్నించండి ఖచ్చితంగా డబ్బు తిరిగి వస్తుంది ఏదైనా మీరు ఏజెంట్ కావచ్చు ఏదైనా ప్రొఫెషనల్ అయితే అక్కడ కూడా ధనలాభం కలుగుతుంది ఇంతవరకు కొద్దిగా మీ డబ్బు చాలా ఉన్నది పోయింది చాలా ఖర్చులు అయ్యాయి అనుకోకుండా తిరిగి వచ్చే సమయం కూడా వచ్చింది కొద్దిగా కలెక్ట్ చేసే సమయం కూడా ఉంది బ్యాంక్ లో లోన్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు అప్పులు చేసిన కావచ్చు ఎక్కడైనా కావచ్చు రకరకాలుగా మార్గంతో పాటు డబ్బు వచ్చే అవకాశం ఉంది మీతో పాటు డబ్బు ఖచ్చితంగా మీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది శని సప్తమ దృష్టి షష్టమ స్థానం పైన ఉంది ఇదేంటంటే విశేషంగా మీకు ఇంతవరకు మీకు శత్రువులు చుట్టాలు పక్కలు హెల్త్ అంత సపోర్ట్ లేకుండే కానీ రాబోయే 19 మార్చ్ వరకు మీకు హెల్త్ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అన్ని రకాలుగా సపోర్ట్ చాలా దొరుకుతుంది సపోర్ట్ మీకు చాలా దొరుకుతుంది ఎవరిదైతే శని ఎవరికి కుంభరాశి అంటే మామూలుగా మనకు తెలుసు ధనిష్ట నక్షత్రం రెండో మూడో పాదం వారు కుంభరాశిలో ఉంటారు మీకు 19 మార్చ్ వరకు బాగుంటుంది దాని తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు తెలుసుకుందాం కానీ విశేషంగా మీరు ఈ రాబోయే రోజుల్లో కొద్దిగా మీరు అనుకూలంగానే చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి సగం లేదని పని జరిగినట్లయితే ఆ పని పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికైనా డబ్బు తీసుకున్నట్లయితే తిరిగి ఇవ్వాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుకొని మీరు సీలింగ్ చేసుకోవచ్చు మాట్లాడుకొని కొద్దిగా డీలింగ్ సాల్వ్ చేసుకోవచ్చు గొడవలు పెట్టుకునే అవసరమే లేదు అని గొడవలు జరిగే అవకాశం కూడా లేదు శని 10th దృష్టి భాగ్యస్థానం పైన ఉందవల్ల ఈ రాబోయే రోజుల్లో మీకు ఒక పెద్ద అధికారి పెద్ద వ్యక్తులు గురులు సాధులు సన్యాసులు పురోహితులు పాండిత్యం ఉన్న ప్రతి ఒక్కరితో పాటు సలహా విచ్చల గొప్ప సలహా దొరికే అవకాశం ఉంటుంది వాళ్ళతో పాటు సంబంధం కూడా బాగుండే అవకాశం ఉంటుంది భూమి భవనం వాహనం ప్రాపర్టీ ఏదైనా జమీనం లేకపోతే మొబైల్ సెల్ ఫోన్ ఏదైనా కావచ్చు భౌతిక జీవితంలో మనకు అవసరమైన వస్తువులు ఈ రాబోయే రోజులు మీరు కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ 19 మార్చ్ వరకు మీకోసం బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు శని ఎలాంటి శని ప్రారంభం ఉన్నా కూడా ఈ 19th మీకోసం బాగుంటుంది వర్క్ శత్రువులు కొద్దిగా మీరు విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కనబడుతుంది కానీ ప్రయత్నం మీరు చాలా జబర్దస్త్ చేస్తారు ప్రయత్నంలో మీరు ఎలాంటి తక్కువ మీరు ఉండలేరు ప్రయత్నంలో చాలా మీరు ముందుకుంటారు లేని లేని ఆలోచనలు తెచ్చుకొని కూడా ప్రయత్నాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తారు ఇది గొప్ప విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో మీ ప్రయత్నం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని రకాలుగా మీకు సపోర్ట్ ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో దొరుకుతుంది ఈశ్వరుని భక్తి ఈశ్వరుని శక్తి కౌటుంబిక జీవితంలో సహాయత మరియు అనుకున్న పని సాధించే అవకాశం కూడా ఉంటుంది ఈ రాబోయే 30 డేస్ అంటే 18 ఫిబ్రవరి నుండి 19 మార్చ్ వరకు మీకోసం విశేషంగా బాగానే ఉండబోతుంది భయపడే అవసరం లేదు కొద్దిగా మానసిక ఇబ్బంది ఉంటుంది తొందరపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి కుజుడు ఎప్పుడైతే వే స్థానంలో వెళ్తాడో అప్పుడు కొద్దిగా మీ ఉద్యోగంలో మార్పు కలుగుతుంది అనుకున్న పని అప్పుడు ఆ సమయంలో కొద్దిగా తొందరపాటులో తప్పు అవుతుంది కానీ తప్పు అయినా కూడా భయపడే అవసరం లేదు మళ్ళీ మీరు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఎలాంటి భయపడే అవసరం లేదు కానీ 30 డేస్ మీకోసం బాగానే ఉంటుంది తొందరపాటు నిర్ణయం తీసుకోకండి విశేషంగా మీరు ప్రతిరోజు భటుక భైరవ్ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోండి ఎందుకంటే ఇంతకు ముందు కోర్ట్ కేసు పోలీస్ కేసు ఏదైనా ఉన్నట్లయితే అందులోంచి బయటపడే అవకాశం ఉంటుంది కానీ అనుకోకుండా చేయలేని తప్పు కూడా మీ పైన వచ్చే ఆరోపణ కనబడుతుంది ఎవరి జాతకంలో అయితే శని మరియు కుజుని సంబంధం చాలా గట్టిగా ఉందో అంటే ఏకత్రిత సంబంధం ఉందో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వరకు చెప్పంటే భూమి భవనం కొనే అవకాశం ఉంటుంది ఏదైనా ఇల్లు దొరికే అవకాశం ఉంటుంది రకరకాలుగా ఉంటుంది కానీ అగ్రిమెంట్ ఏదైనా కావచ్చు కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి పోలీస్ కేసు కోర్టు కేసు అయ్యే
అవకాశం ఉన్నది కానీ అంతవరకు మీరు పరిస్థితిని వెళ్ళనివ్వకండి జాగృతంగా ఉంటే అన్నీ సరిగానే జరుగుతాయి ప్రతిరోజు బట్టుక బైరు అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోండి చాలా బాగుంటుంది ప్రతిరోజు ఉదయం తొందరగా లేచుకోవడానికి కూడా ప్రయత్నించండి చాలా బాగుంటుంది శ్రీ మాతృ నమః।